हेलो हेलो नमस्कार अंडी मी पेरु ध्यानसी लक्ष्मी ध्यानसी लक्ष्मी गारु एक्कडि नुंचि मात्लाडुतुन्नारंडी विजयवाड़ा విజయవాడ నుంచి అమ్మ ఎవరు గురించి తెలుసుకోవాలి మా అబ్బాయిని గురించి మీ అబ్బాయి గురించి పేరు చెప్పండి బాల వెంకట సత్యప్రకాష్ ఏంటండి బాల వెంకట సత్యప్రకాష్ బాల వెంకట సత్యప్రకాష్ ఆ సరేనండి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మ 19/4/1976 అండి 19/4/1976 ఆహా కరెక్టేనా అమ్మా ఆ కరెక్టేనండి ఆ పుట్టిన సమయం చెప్పండి మధ్యాహ్నం 3:40 గుంటూరులో పుట్టాడండి 3:40 కి మధ్యాహ్నం టైంలో గుంటూరులో పుట్టారు ఆ ఆహా సరేనమ్మా గురుగారితో మాట్లాడండి అమ్మా మీ సమస్య గురించి మాట్లాడండి ఆ ఓన్నమ వెంకటేష్ అమ్మా చెప్పండి అమ్మా ఈ బాబుది వివాహ జీవితం బాలేదండి ఆ అమ్మాయి వచ్చింది 18 సంవత్సరాలు అయినండి బాబు కూడా 17 ఏళ్ళు ఇంటర్మీడియట్ అయిపోయింది చాలా ఇబ్బందికరంగా ఎట్లాగో నెట్టుకొచ్చాం గానీ ఇప్పుడు ఆ పిల్లని తీసుకుని వెళ్ళిపోయిందండి अंत विवाह स्थान फ्लक्चुएट दोष विवाह परंग नार्मल ऐसी मिगता अन्नी पर्व बहुत गाँव विवाह स्थान नार्मल ऐसी बाबू की कुछ सामान्यंगी कल అదే మాట మార్కి ఇలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి కలుస్తారు కానీ కొద్దిగా ఇబ్బందులు వస్తూ ఉంటాయి దీన్ని బాబు పిహెచ్డి ఎంటెక్ అయితే పిహెచ్డి చేస్తున్నాడండి అది కూడా చివర్లో కొద్దిగా ఇబ్బంది కలుగుతుందండి చివరికి వచ్చిన అక్కడ 2-3 నెలలు అయిపోయేది 2 సంవత్సరాల నుంచి లేట్ అయిపోతా ఉందండి ఇబ్బంది అండి ఓకే దానికి ఏం చేయమంటారు మీరు రెగ్యులర్ గా కూడా అదే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్లి ప్రదక్షిణ చేసుకోమనండి ఒక ఒక 41 రోజులు ప్రదక్షిణలు చేసుకుంటే కొద్దిగా బాగుంటుందండి అన్ని పరాలుగా కుదిరితే గనక అదే మామూలు శనివారాలు అలా కొద్దిగా తులసి దళాలతో వాటితో కొద్దిగా పూజ చేయించండి చేయిస్తే కొద్దిగా బాగుంటుంది అన్ని పరాలుగా బాగుంటుంది మళ్ళీ వచ్చి నల్ల నువ్వులు నల్లబడ్డ రెండు కూడా బ్రాహ్మణులకు దానం ఇవ్వండి ఒక 5 శనివారాలు చేయండి ఒకవేళ అలా ఇవ్వలేని పక్షంలో అవి రెండు కూడా అది ఆవుకి తినిపించండి నల్ల నువ్వులు బెల్లంతో పాటు ఆవుకి తినిపించండి తినిపిస్తే మీకు అన్ని పరాలుగా అనుకూలత ఏర్పడి బాగుంటుందండి పర్వాలేదండి బాగానే ఉంది ఇవి చెయ్యండి పరిహారాలు ఆచరించండి మీకు అన్ని పరాలుగా బాగుంటుంది హలో సరేనమ్మ విన్నారు కదా గురుగారు తెలియజేశారు పరిష్కారాలు పాటించండి మంచిగా ఉంటుంది గురుగారండి ఇంతకు చెప్తున్నా కదా ముహూర్త బలం అంటే ముహూర్తం చాలా వివాహం అయినా కూడాను భార్యాభర్తల మధ్య ఏదో ఒక వివాదం వస్తూనే ఉంటుంది అంటే కోర్టు కేసుల దాకా వెళ్తూ ఉంటుంది అంటే ముహూర్త బలం సరిగా లేక లేకపోతే వాళ్ళ సఖ్యత లేక జాతక రీతి ఏమైనా దోషాలు ఉండటం వల్ల అంటారు సో తెలియజేయండి నేను జాతక దోషాలు ఉంటే కనుక వివాహం పరంగా కూడా ముహూర్తానికి చేయలేకపోవడం ఇట్లాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి గురుగారు క్షమించండి కలర్ మాట్లాడి దీని గురించి తెలుసుకుందామండి హలో హలో నమస్కారం అండి నమస్కారం అండి మీ పేరు చెప్పండి అమ్మా శ్రీలత శ్రీలత గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు బేగంపేట ఎక్కడండి బేగంపేట బేగంపేట నుంచి సరే చెప్పండి అమ్మా ఎవరు తెలుసుకోవాలి మీరు మా తమ్ముడి గురించి తెలుసుకోవాలండి తమ్ముడి గురి పేరు చెప్పండి లక్ష్మణాచార్యులు లక్ష్మణాచార్యులు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి 6/11/75 6/11 75 సమయం చెప్పండి అమ్మా సమయం పుట్టిన రాత్రి 8:00 టీవీ చూస్తున్నారా టీవీ చూసి చెప్తున్నారు కదా టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టేసుకోండి ఓకే ఓకే పుట్టిన సమయం చెప్పండి మరోసారి నైట్ 8:00 రాత్రి టైంలో 8 గంటలకు అవునండి ఏ ఊర్లో పుట్టారు కరీంనగర్ సరేనమ్మా గురుగారితో మాట్లాడండి మీ సమస్య గురించి మాట్లాడండి హలో ఆ ఓన్నమ వెంకటేష్ అమ్మా చెప్పండి ఆ నమస్తే అమ్మా మా తమ్ముడికి వివాహం అవ్వట్లేదు అంటే ఏమైనా దోషాలు ఉన్నాయా మూల నక్షత్రం 1వ పాదం ధను రాశి ఈ వృషభ లగ్నం అండి ఏంది అవునండి ప్రస్తుతం వచ్చి నాకు నడుస్తున్న దశ వచ్చి
ఒక నిమిషం అండి చెప్తాను. ప్రజెంట్ ఈయన దశ వచ్చేసి కుజుడిలో శుక్రుడికి సంబంధించిన అంతర్దశ నడుస్తుందండి. ప్రస్తుతం అయితే చాలా అనుకూలంగా ఉందండి. మీరు గట్టిగా ప్రయత్నిస్తే వచ్చే సంవత్సరం జూలై లోపల మ్యారేజ్ అయిపోతుంది ఈయనకి. బలం బాగానే ఉంది. మీరు ఒకవేళ ఇదైతే గనక పార్వతీదేవికి, హలో, పార్వతీదేవికి అన్నం నెయ్యిలో వేసి అది నైవేద్యం పెట్టండి. నైవేద్యం పెట్టి అది ప్రసాదంగా తీసుకోమని చెప్పండి బాబుని. అదొకటి చేసుకోమనండి. మీరు రెగ్యులర్గా లక్ష్మీ స్తోత్రము, విష్ణు సహస్రనామ స్తోత్రం రెండు కూడా పారాయణ చేసుకోమని చెప్పండి. అన్ని పరాలుగా కూడా బాగుంటుంది, కలిసి వస్తుంది, మిగతా అన్నీ బాగున్నాయండి. బాగా పెద్ద ప్రొఫైల్, చాలా పెద్ద స్థాయికి వెళ్తాడు మీ అబ్బాయి. హలో.